సార్, చాలామంది పేరెంట్స్కి ఇది ఒక డౌట్ ఉంటుంది. ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా, మరి మా పిల్లలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాని గురించి. యూజువల్గా మనకు ఒక పెద్ద మిత్తు ఉంటుంది, అంటే చిన్నపిల్లలు మనం డంబెల్స్ లిఫ్ట్ చేయొచ్చా, లేకపోతే మనం ఫిట్నెస్ స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఒకవేళ మనకి ఒక లిఫ్ట్ చేస్తే షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఎత్తు పెరగడం తక్కువ ఉంటుందా, ఇట్లాంటి మిత్స్ ఉంటాయి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే పేరెంట్స్కి ఇవి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే మన ఫిట్నెస్కి పెట్టాలా వద్దా, లేకపోతే ఎంత బరువు వరకు లేపొచ్చు, లేకపోతే ఏమైనా వెయిట్ చేసినప్పుడు ఎంతవరకు లిఫ్ట్ చేయాలి లేదనేది అవగాహన అది వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూజువల్గా ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కొంతమందికి మనం వెయిట్స్ ఇచ్చినా లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళకి ఏమైనా పెయిన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ పెయిన్ వచ్చిందని చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే ఆ పెయిన్ అన్నది అది ఏమైనా వర్సనింగ్ రీజన్స్కి రీచ్ అవుతుందా, లేకపోతే నార్మల్ పెయిన్, అంటే మనం ఆడటం వలన వచ్చిన పెయిన్, లేకపోతే ఫిట్నెస్ చేయడం వలన వచ్చిన పెయిన్, ఆ రికగ్నిషన్ అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి మనం దీనిలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెటర్ అండి. అసలు మనకి ఏ ఏజ్లో మనకి ఫిట్నెస్ అవసరం అంటే యూజువల్గా మేము ఏం చెప్తామంటే 4 to 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి మనం అంటే మనం చెప్పేటట్టు కిడ్స్ వినేటట్టు ఎప్పుడైతే ఆ మ్యాచింగ్ ఉంటుందో ఆ ఏజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మరి 3 ఇయర్స్ అంటే వాళ్ళకి చెప్పడం అలవాటు కాదు, ప్లస్ మన వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. కాబట్టి సో ఒక 4-5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాము. అంటే మనం చెప్పే విధంగా మనం ఏం చెప్తే వాళ్ళు చేసేటట్టు ఉండాలి. సో కొంతమంది 3 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన వాళ్ళ తాలూకు ఐక్యూ, లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి క్యాచింగ్ పవర్ ఎట్లా ఉంది. ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చెప్పామనుకోండి, ఆ పర్టికులర్ ప్రొసీజర్లో చేస్తున్నారా లేదా, ఒకవేళ పర్టికులర్ ప్రొసీజర్లో చేయలేకపోతే కనుక డెఫినెట్గా దాని తాలూకా పర్యవసనాలు చాలా నెగిటివ్గా ఉంటాయి. సో అందుకనే మనకి వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత, అంటే బ్రెయిన్కి అంటే ఓకే ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, సో ఈ ఎక్సర్సైజ్ ఈ విధంగా చేయాలి, నేను ఒక పర్టికులర్గా ఒక పుషప్ ఎక్సర్సైజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్గా ఈ పొజిషన్ తీసుకొని పుషప్ చేయాలి అని అంటే వాళ్ళు చేసే ఆ స్టేజ్లో ఉండాలి. ఒకవేళ కానీ చేయకుండా వాళ్ళు డిఫరెంట్గా చేశారనుకోండి, అన్నెసరీ ఇష్యూస్ వచ్చి లేకపోతే ఏమైనా ఇంజురీస్ జరిగి మళ్ళీ అవి వేరే విధంగా దారితీసే అవకాశం ఉంటాయి. బట్ యూజువల్గా పిల్లలకి ఇంజురీస్ అనేది చాలా తక్కువ జరుగుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లల్లో తీసుకుంటే కానీ. సో డెఫినెట్గా ఇంజురీస్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇది పేరెంట్స్కి తెలియదు అండి యూజువల్గా. సో మనం ఏమనుకుంటాం, ఈ ఏజ్లో మనం 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఇంజురీస్ అయిపోతాయేమో. మనం ఏమనుకుంటాం, మనల్ని కంపేర్ చేసుకుని మనం యూజువల్గా మనం చెప్తాం. ఎప్పుడైతే అది కంపారిజన్ వస్తుందో, బట్ మన ఆల్రెడీ ఏంటంటే మన మొత్తం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసి బోన్ గ్రోత్ ఫుల్గా వచ్చిన తర్వాత మనకి డెఫినెట్గా ఇంజురీ అవకాశాలు ఉంటాయి. బట్ వాళ్ళకి ఏంటంటే బోన్ గ్రోత్ జరగదు, ఇంకా కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విధమైన ఎక్సర్సైజ్లను చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి నష్టాలు ఉండవు. కాకపోతే ఏంటంటే ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి, అంటే ఈ విధంగా చేస్తే మనకు ఆ పర్టికులర్ మజిల్ వస్తుంది, లేకపోతే ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంజురీస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఆ ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ అంటాం, సో అట్లాంటిగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మనం చెప్పే విధంగా ఉంటే సరిపోతుందండి. ఓకే.